హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే రైస్ ఐటమ్ని చేసి చూపించబోతున్నాను. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు లేదంటే వర్కింగ్ ఉమెన్స్ చాలా సింపుల్గా చేసుకునే రైస్ ఐటమ్ ఇది. ఈ సింపుల్ రెసిపీ పేరు గ్రీన్ రైస్. సో గ్రీన్ అన్నాను కాబట్టి అన్నీ గ్రీన్గా చాలా బాగున్నాయి కదా చూడటానికి. సో ఈ గ్రీన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్ వరకు పుదీనాని యాడ్ చేశాను. తర్వాత ఒక బంచ్ కొత్తిమీర, 5 పచ్చిమిర్చి, 10 వరకు వెల్లుల్లి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను నేను. సో మీకు నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ స్పైసెస్ చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. ఒక 2 వరకు వేసానండి. దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 కప్పుల వరకు పీస్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ బఠానీ మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో మనం బఠానీకి బదులుగా ఇంకా వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఈ ఒక్క బఠానీతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఈ రైస్. సో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ గ్రీన్ రైస్కి నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. సో బాస్మతి రైస్ని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేశాను. సో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ నేను 4 గ్లాసెస్ తీసుకున్నానండి. సో వాటర్ని 6 గ్లాసెస్ వేసుకోవాలి, అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ ముద్దగా అయిపోతుందండి, రైస్ బాగోదు తినడానికి. ఇప్పుడు కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని బాగా మరుగుతున్నప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి అందులో. ఈ లోపల నేను రైతాని కూడా తయారు చేశానన్నమాట. సో రైతా కోసం ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గ్రీన్ రైస్కి ఏ కర్రీ అవసరం లేదండి, ఓన్లీ రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే వాటర్ మరిగిపోయింది, సో రైస్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో 4 గ్లాసెస్ బాస్మతి రైస్. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం విజిల్స్ వేయించేసుకుంటే సరిపోతుంది. సో విజిల్స్ కూడా ఎక్కువ వేయించకూడదండి, ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఓవర్ కుక్ అయిపోతుంది అన్నమాట ఎక్కువ విజిల్స్ అయితే. సో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో వేడివేడిగా ఈ రైస్తో పాటు రైతాతో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా సింపుల్ రెసిపీ. అండ్ బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.